క్రిస్మస్ వేడుకల్లో మునిగిన అగ్రరాజ్యం అమెరికాలో బాంబు పేలుడు తీవ్ర కలకలం రేపింది. టెన్నెసీలోని నాష్విల్లేలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ వాహనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భారీగా మంటలు ఎగసిపడడంతో ఆకాశంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే పేలుడు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పేలుడు వెనక ఉగ్రవాదుల కుట్ర ఏమైనా దాగుందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.